हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन टिप्स सीरीज लो स्टूडेंट्स अड़गे इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्ट वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अच्छे स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा टू कामेंट्स रावडं जरिगिंदि, दानि रिलेटेड गा आंसर अयिते तेलुसुकुंदाम। అంటే ముందుగా మీరు కూడా మీకున్న డౌట్స్ మన ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్ లో అడగాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 PM కి మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ ట్యాబ్ లో ఒక పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ కి మీకున్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి। ఇక మనం టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది। ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ కి ఎగ్జామ్ హాల్ కి ఏమేం తీసుకువెళ్ళాలి అని ఒక వీడియో అయితే చేయండి బ్రో అని మనకైతే అడుగుతున్నారు అన్నమాట। డెఫినెట్ గా వీడియో అయితే చేస్తాను, బట్ ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలనుకుంటే ఏమేం తీసుకెళ్ళాలి అంటే, ఒకటి మనకు అక్కడ ఎంటర్ అవ్వడానికి మనకు హాల్ టికెట్ కావచ్చు, లేదంటే మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, వీలైనట్టయితే అది కూడా తీసుకెళ్ళండి। అప్లికేషన్ ఫామ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ హాల్ టికెట్ అనేది డెఫినెట్గా అయితే ఉండాలి। అది మనకు నెట్లో రిలీజ్ చేస్తారు, నెట్లో వచ్చిన తర్వాత నేను ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను, అది మీరు తీసుకెళ్ళాలి। దాంతోపాటు క్యాజువల్గా యూజ్ చేసే పెన్ను అండ్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా మిగిలినవి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే అది మీ ఒపీనియన్ అనమాట, తీసుకెళ్ళచ్చు। లేదు అనుకుంటే దాని గురించి కూడా అవసరం అయితే లేదు, ఎందుకు జస్ట్ ఒక 3 అవర్స్ ఎగ్జామ్ కాబట్టి పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు। కాబట్టి మన కమింగ్ వీడియోస్లో కూడా ఎగ్జాక్ట్గా ఏమేమి తీసుకెళ్ళాలనే పాయింట్ టు పాయింట్ ఒక లిస్ట్ వేసి కూడా నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। జస్ట్ బేసిక్గా అయితే హాల్ టికెట్స్, కొంచెం స్టేషనరీ, అంతకుమించి ఏమైతే అవసరం అయితే ఉండదు। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నాయంటే, బ్రో అమౌంట్కి అమౌంట్ బదులు ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేశాను, గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అని మనకైతే అడుగుతున్నారు। ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ అది 100% ఇస్తారో లేదో క్లారిటీ అయితే లేదనమాట। ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళని దీని గురించి ఎంతవరకు అడిగినా వాళ్ళు చెప్పే ఒకే మాట ఏంటంటే, మేము ఆర్డర్ అయితే ఇచ్చాము, లేదంటే కంపెనీస్కి అయితే టెండర్స్కి అయితే పిలిచాము, వాళ్ళైతే వస్తున్నారు, ఇలాంటి రీజన్స్ అయితే చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఇస్తాము, అసలు ఇస్తారా అన్నది కూడా క్లారిటీగా అయితే లేదు। కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ వచ్చిందా వచ్చినట్టు అనుకోవాలి, లేదా ఇంకా రానట్టే, అంతకుమించి మనం ఏం చేయడానికి లేదు। ఎందుకంటే ఇంటర్నల్గా ఎన్నన్నా రీజన్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాంటెడ్గానే జరిగి ఉండొచ్చు, బట్ ఏది జరిగిందని మనకు క్లారిటీగా అయితే తెలియదు। కాబట్టి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాల్సింది వస్తే వచ్చినట్టు, లేదంటే రానట్టు, ఇంకా అంతకుమించి మనం ఏం చేయడానికి లేదు। ఎందుకంటే లీగల్గా మనం అసలు దీని గురించి క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్లో। కాబట్టి వస్తే వచ్చినట్టు, లేదంటే లేదు। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మన మాస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।